బీఆర్ఎస్ నేతల పైన ఐటీ రైడ్స్ మొదలయ్యాయి. తమిళనాడులో హెల్త్ మినిస్టర్ను లోపలికి తీసేసుకున్నారు, ఆయనపై కూడా ఈడీ దాడులు జరిగాయి. తెలంగాణలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, అలాగే మర్రి జనార్దన్ రెడ్డి, శేఖర్ రెడ్డి వీరి ఇద్దరిపై ఎమ్మెల్యేల ఇండ్లపై కూడా ఆఫీసులపైన ఇండ్లపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ రైడ్స్ కొత్త ఏమీ కాదు, అంతకు ముందు కూడా బీఆర్ఎస్ నేతలపైన ఇతర ప్రతిపక్ష నేతలపైన జరుగుతూనే ఉన్నాయి. నథింగ్ న్యూ, ఇట్స్ ఎ కంటిన్యూటీ ఉన్న అంశమే. కానీ ఇప్పుడు జరపడంలో ఒక పాయింట్ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అదేంటంటే పార్టీలో చేరడానికి తటపటాయిస్తున్న పొంగులేటికి, పార్టీలో ఉంటాడో లేడో అని అనుమానపడుతున్న ఈటల రాజేందర్కు ఒక రకమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆస్తిపరులు, ఆదాయ వనరులు ఉన్నవారు చేరిన పైకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న వారిని వారికి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఏమీ లేనోని ఏమీ చేయలేరు. ఒకవేళ పెద్ద పెద్ద వందల కోట్ల వ్యాపారాలు ఉన్న వారికి ఎక్కడో చోట ప్రభుత్వం పట్టుకోవాలనుకుంటే పట్టుకోవడానికి కావాల్సిన లొసుగులైతే దొరుకుతాయి. ఎంత హానెస్ట్గా వ్యాపారం చేసినా, ఎంత నిక్కచ్చిగా ఉన్నా అరాస్ట్ చేయడానికి కావాల్సిన స్కోప్ అయితే అనివార్యంగా ఉంటుంది. వ్యాపారమే లేనో నేను చేయలేదేమో, కానీ ఆ స్కోప్ అయితే అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు అదే స్కోప్ను ఉపయోగించుకొని పొంగులేటిపైన సామదాన భేద దండోపాయాలు బీజేపీ ప్రయోగిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా పొంగులేటి హెసిటేట్ చేస్తానికి, ఇంకా తటపటాయించడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కూడా ఇది అనే వార్తలు కూడా వస్తున్నాయి. లేకపోతే ఇంత సుదీర్ఘకాలం తెలంగాణ రాజకీయాల్లో ముగింపు పలకని ఎపిసోడ్ ఉండదు. ఒక ఎపిసోడ్, ఓ సీరియల్ చాలా లేట్గా ఉండొచ్చేమో, కానీ ఒక ఎపిసోడే ఇంత సాగదీస్తుంది. తెలంగాణ రాజకీయాలనే పెద్ద నాటక సీరియల్లో పొంగులేటిది ఒక ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఇంతకాలం నడుస్తుంది అంటే వెనకాల ఆపరేషన్ లోటస్ ఉంటుంది, ఉండవచ్చు అన్న అనుమానం కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు తాజాగా పొంగులేటి సస్పెన్స్ కొనసాగుతుంటే ఆయన ఏ క్షణంలోనైనా తన వైఖరి ప్రకటిస్తాడు, కాంగ్రెస్లోనే చేరతాడని మీడియా అంతా రాస్తుంటే, సరిగ్గా ఈ సమయంలో దాడులు జరిగే వరకు సహజంగా ఇది ఒక రకమైన ఇండికేషనా, బీజేపీలో చేరదలుచుకొని వారికి, బీజేపీ కాకుండా కాంగ్రెస్ను ప్రిఫర్ చేస్తున్న వారికి, బీజేపీ నుంచి వెళ్ళాలి అని అనుకునే వారికి, ఇప్పుడు ఈటల రాజేందర్కి కూడా అదొక ఇండికేషనా అనేటువంటి వార్త కనబడుతున్నాయి. ఇది న్యాయంగా అయితే కేంద్ర సంస్థలపైన ఈ రకమైన అనుమానంతో చూడకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ మోడీ అమిత్ షాలు వచ్చాక ఇండియన్ పొలిటికల్ డిస్కోర్స్కు ఒక రెండు కొత్త అడిషన్స్ చేశారు, ఇండియాస్ పొలిటికల్ థియరీ అండ్ ప్రాక్టీస్కు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మీకు ఇది ఇచ్చింది అని. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పన్నుల డివల్యూషన్ ఉంది, ఏదైనా తమకు నచ్చని ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట వివక్షలు చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత అసర్టివ్గా మేమిచ్చాం మేమిచ్చాం, డబుల్ ఇంజన్ సర్కార్ అన్న సిద్ధాంతాన్ని చెప్పలే. సో ఇది మొదటి అడిషన్, అంటే ఒక అసర్టివ్గా కేంద్రము ఇచ్చింది అని. రెండవ కంట్రిబ్యూషన్ టు పొలిటికల్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్. ఇది కూడా బీజేపీయే కొత్తగా కనుగొందని అనలేను, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇది జరిగింది. కానీ ఇంత సిస్టమెటిక్గా, ఇంత అన్అబాషడ్, అంటే ఎలాంటి మోహమాటము లేకుండా ఇంత బహిరంగంగా ఏనాడు జరగలే. ఇది హయ్యెస్ట్ లెవెల్లో సెంట్రల్ ఏజెన్సీస్ ప్రయోగం జరుగుతుంది. గతంలో అడపాదడపా యూజ్ అయినా కూడా ఈ స్థాయిలో ముప్పేట దాడి ప్రతి విపక్ష నేతలపైన ఏనాడు చూడలే. సో ఈ రెండు మాత్రం మోడీ అమిత్ షాల సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ పొలిటికల్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో అందువల్ల ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలకు ఒక ఇండికేషన్ ఏంటి అంటే, బీఆర్ఎస్లో నేతలకే కాదు, ఆ దాని ద్వారా బీజేపీ పట్ల భిన్నమైన దృక్పథాలు కలుగుతున్న వారందరికీ, బీజేపీ పట్ల రకరకాల రాగద్వేషాలు కలుగుతున్న వారికి ఒక రకమైన సందేశాన్ని బీజేపీ ఏమైనా పంపించిందా అన్న అనుమానం మాత్రం కలగకపోదు.